రోజు సముద్రంలో చాలా షిప్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల కొన్ని షిప్స్ అవి చేరవలసిన గమ్యస్థానాలకి చేరుకోవు. సముద్రం ఎన్నో అంతు చిక్కని రహస్యాన్ని దాచుకుని ఉంది. సముద్రంలో ప్రయాణించిన షిప్స్లలో ఒక పెద్ద షిప్ ఎస్ఎస్ ఔరంగ్ మైదాన్ షిప్. దీన్నే గోస్ట్ షిప్ అని కూడా అంటారు. ద స్టేట్ ఆఫ్ మలాకా, మలేషియా అండ్ సుమత్ర దీవులకు మధ్యలో చాలా షిప్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ మార్గంలో 30కి పైగా షిప్ మాయమైపోయాయి. ఈ మాయమైపోయిన షిప్స్ లోదే ఈ ఎస్ఎస్ ఔరంగ్ మైదాన్ షిప్. ఈ షిప్ లో ఒక పెద్ద మిస్టరీయే దాగి ఉంది. మలేషియా నుండి బయలుదేరిన ఈ షిప్ మళ్ళీ తిరిగి రాలేదు. ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కారణం తెలియకుండానే ఎంతో మంది చనిపోయారు, జల సమాధి అయ్యారు. అంతమంది చనిపోయినా ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా అవ్వలేదు. ఎవరో వచ్చి చంపినట్టుగా కూడా లేదు. అసలు ఆ షిప్ లో ఏం జరిగింది, ఆ షిప్ లో ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అది జూన్ 1947 మలాకా ద్వారా ప్రయాణం చేస్తుంది ఈ షిప్. దీని చుట్టుపక్కల కూడా చాలా షిప్స్ ప్రయాణం చేస్తున్నాయి. ఒరాంగ్ మైదాన్ షిప్ అలా ప్రయాణం చేస్తూ చాలా లోపలికి వెళ్ళింది. ఇంతలోనే ఆ చుట్టుపక్కల ప్రయాణం చేస్తున్న నౌకలన్నింటికి ఇంకా మలేషియా షిప్ కంట్రోల్ రూమ్ కి ఒక అన్నోన్ సోర్స్ నుండి SOS కమ్యూనికేషన్ వచ్చింది. SOS అంటే సేవ్ అవర్ షిప్ అని అర్థం. ఈ మెసేజ్ 2 పార్ట్స్ గా వచ్చింది. ఆ మెసేజ్ ఏ షిప్ నుండి వచ్చింది, ఏ లొకేషన్ నుండి వచ్చింది అనేది అర్థం కాలేదు. కానీ ఆ మెసేజ్ విన్నాక ఒక్కొక్కరికి వణుకు పుట్టింది. ఆ మెసేజ్ లో ఏముందంటే, ఇక్కడ అందరూ చనిపోతున్నారు. ఈ మెసేజ్ వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో నేను కూడా చనిపోతున్నాను అని ఉంది. దీని తర్వాత ఎటువంటి మెసేజెస్ కూడా రాలేదు. అలా మెసేజ్ వచ్చిన తర్వాత అధికారులందరూ అలర్ట్ అయ్యారు. ఆ షిప్ ని కనిపెట్టే ప్రయత్నం స్టార్ట్ చేశారు. అధికారులు ఆ ఏరియాలో ట్రావెల్ చేసిన షిప్స్ అన్నిటికి ఇన్ఫార్మ్ చేశారు. ఆ ఏరియాలో ఏమైనా ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే వెంటనే తమకు తెలియచేయమని ఆర్డర్స్ పాస్ చేశారు అధికారులు. ఆ తర్వాత అధికారులు ఇంకొందరు అధికారులతో కలిసి ఆ సిగ్నల్ ఎక్కడి నుండి వచ్చింది, దాని లొకేషన్ ఏంటి అని కనిపెట్టారు. అది ఇండియన్ ఓషన్ లో చాలా లోపలుంది. మామూలుగా ఆ ఏరియాలో ఇలాంటి నౌకలు ప్రయాణం చేయవు. ఆ టైంలో ద సిల్వర్ స్టార్ అనే అమెరికన్ మర్చెంట్ వెసెల్ ఆ సిగ్నల్ వచ్చిన ప్రాంతానికి కొంచెం దూరంలోనే ఉంది. ఔరంగ్ మైదాన్ షిప్ కి సంబంధించిన కోఆర్డినేట్స్ ని సిల్వర్ స్టార్ షిప్ కి పంపించారు అధికారులు. సిల్వర్ స్టార్ షిప్ కెప్టెన్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా అధికారులు పంపిన కోఆర్డినేట్స్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు. కొన్ని గంటల తర్వాత వాళ్ళకి ఒక షిప్ కనిపించింది. అదే ఎస్ఎస్ ఔరంగ్ మైదాన్ షిప్. ఆ షిప్ లో ఉన్న సిబ్బందితో కాంటాక్ట్ అవ్వడానికి సిల్వర్ స్టార్ షిప్ వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ అన్ని విఫలమయ్యాయి. ఆ షిప్ లో ఎవరు బ్రతికున్నట్టుగా కెప్టెన్ కి అనిపించలేదు. ఆ షిప్ లో ఉన్న వాళ్ళకి ఏదో జరిగింది అని కెప్టెన్ కి అర్థమైంది. సిల్వర్ స్టార్ షిప్ ని ఎస్ఎస్ ఔరంగ్ మైదాన్ షిప్ దగ్గరికి తీసుకెళ్లారు. రెస్క్యూ టీమ్ ని ఆ నౌకలోకి వెళ్ళమని ఆదేశించాడు. రెస్క్యూ టీమ్ ఆ నౌకలోకి అడుగుపెట్టింది. ఆ నౌకలో చూసిన రెస్క్యూ టీమ్ ఆశ్చర్యపోయారు. ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉన్నారు. ఆ చనిపోయిన వారి కళ్ళు భయంతో పెద్దగా తెరిచినట్టున్నాయి. నోరు తెరిచింది. చేతులు కాళ్ళు ఒకే పొజిషన్ లో బిగుసుకుపోయి ఉన్నాయి. షిప్ లో ఉన్న కుక్క కూడా చనిపోయి ఉంది. షిప్ ని ఇంకా వెతుకుతున్నప్పుడు కెప్టెన్ శివం కనిపించింది. చనిపోయిన వాళ్ళందరిలో ఉన్న కామన్ థింగ్, వాళ్ళ ముఖంలో భయం, ఇంకా సేమ్ పొజిషన్, అంటే షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే విధంగా చనిపోయారు అని అర్థమవుతుంది. ఆ శివాలన్నీ నార్మల్ గా కంటే ఫాస్ట్ గా కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ని భయానక సిచ్యుయేషన్స్ ఉన్నా కానీ సిల్వర్ స్టార్ షిప్ కెప్టెన్ మాత్రం షిప్ ని పోర్టుకు తీసుకెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఒరాంగ్ మైదాన్ షిప్ ని సిల్వర్ స్టార్ షిప్ కి లింక్ చేశారు. లింక్ చేసిన కొద్దిసేపటి తర్వాత ఒరాంగ్ మైదాన్ షిప్ లోని కింది భాగంలో పొగలు రావడం స్టార్ట్ అయ్యింది. ఏదో తేడా జరుగుతుందని సిల్వర్ స్టార్ షిప్ లోని వాళ్ళకి అర్థమైంది. వెంటనే తాడును కట్ చేశారు. తాడును కట్ చేసిన కొద్దిసేపట్లోనే ఒరాంగ్ మైదాన్ షిప్ పేలిపోయింది. ఆ పేలుడికి షిప్ మొత్తం ముక్కలు ముక్కలైపోయింది, సముద్రంలో కలిసిపోయింది. సిల్వర్ స్టార్ షిప్ లోని వాళ్ళకి ఏం కాలేదు. ఒరాంగ్ మైదాన్ షిప్ కి అసలు ఏమైంది అనే దానిపై చాలా కథనాలు వచ్చాయి. కొంతమంది అనుకునేది ఏంటంటే ఆ షిప్ పైన దయ్యాలు అటాక్ చేశాయని అన్నారు. ఇంకొంతమంది అసలు ఆ షిప్ నిజంగానే ఉందా లేదా కట్టుకథలా అని అన్నారు. ఈ షిప్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అధికారులకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలిసింది. అదేంటంటే ఎస్ఎస్ ఔరంగ్ మైదాన్ షిప్ ఏ రికార్డులో లేదు, ఏ పోర్ట్లో కూడా రిజిస్టర్ అవ్వలేదు. మీకు ఇప్పటికీ ఒక చిన్న డౌట్ రావాలి, అసలు ఈ షిప్ ఎందుకు రిజిస్టర్ అవ్వలేదని. ఎందుకంటే ఈ షిప్ ని దొంగ సరుకులు రవాణా చేయడానికి వాడేవారు, అంటే స్మగ్లింగ్ చేయడానికి వాడేవారు. అంతేకాకుండా అప్పుడప్పుడు ఈ షిప్ ని ప్రజలను తీసుకెళ్లడానికి కూడా వాడేవారు.
కానీ ఇక్కడ షిప్ లో స్మగ్లింగ్ జరుగుతున్నట్టు అందులో ప్రయాణం చేస్తున్న ప్రజలకి తెలియదంట. ఒరాంగ్ మీదన్ షిప్ అతి ప్రమాదకరమైన పొటాషియం సైనైడ్ నైట్రోగ్లిజరిన్ ని తీసుకెళ్తున్నట్టు అధికారుల రీసెర్చ్ లో తెలిసింది. ఇది స్మగ్లింగ్ చేసే షిప్ కాబట్టి నార్మల్ గా ప్రతి షిప్ వెళ్లే రూట్ లో కాకుండా ఎవరికీ కనిపించకుండా సముద్రంలో చాలా లోపల నుండి వెళ్ళింది. అందుకే ఈ షిప్ ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఒక థియరీ ప్రకారం సముద్రంలోని వాటర్ షిప్ లోకి వచ్చి పొటాషియం సైనైడ్ తో రియాక్ట్ అయి ఉంటుందని, దీనివల్ల విషం కలిగించే గ్యాసెస్ రిలీజ్ అయ్యి వాటిని పీల్చి ఆ షిప్ లో ఉన్న సిబ్బంది చనిపోయి ఉంటారని, తర్వాత సముద్రంలోని నీరు నైట్రోజన్ గ్లిజరిన్ తో రియాక్ట్ అయ్యి మంటలు వచ్చి ఫైనల్ గా పేలిపోయి ఉంటుందని చెప్పారు అధికారులు. కొంచెంసేపు మనం ఈ థియరీని కరెక్ట్ అని అనుకుందాం, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెస్క్యూ చేయడానికి వచ్చిన సిల్వర్ స్టార్ షిప్ లో సిబ్బంది ఆ షిప్ లోకి వచ్చారు కదా, మరి ఆ సైనైడ్ గ్యాస్ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎందుకు ప్రభావం చూపించలేదు? ఆ డేంజరస్ గ్యాస్ పీల్చి వీళ్ళు కూడా చనిపోవాలి కదా, మరి ఎందుకు చనిపోలేదు? ఇంకోటి, సిబ్బంది శవాలు భయంతో అందరూ ఒకేలా చనిపోయినట్టు ఎందుకున్నారు అనేది మనం గమనించాలి. వేరే రీసెర్చ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ షిప్ పొటాషియం సైనైడ్ ని తీసుకెళ్ళడం లేదు, టబున్ అనే ఇంకో పదార్థాన్ని తీసుకెళ్తుంది. టబున్ కూడా ఒక డేంజరస్ విష పదార్థం. వరల్డ్ వార్ టూ ముగిసిన తర్వాత యుద్ధంలో గెలిచిన దేశాలు జర్మనీ సైంటిస్టులను చంపటం, యుద్ధ సామాన్లను తరలించడం లాంటివి చేసేవారు. వాటిల్లో ఒకటే ఈ టబున్ కూడా. ఆ టైంలో అమెరికా కెమికల్ రీసెర్చ్ లో ఇన్వాల్వ్ అయి ఉంది. వీటి గురించి ఎవరికీ తెలియకుండా ఉండాలని ఒరాంగ్ మీదన్ షిప్ ని మాట్లాడి ఉంటారని చెప్పారు. ఇంకోటి, ఈ టబోన్ కి పర్సిస్టెన్స్ టైం చాలా తక్కువ. అంటే సిల్వర్ స్టార్ షిప్ రెస్క్యూ సిబ్బంది వచ్చే వరకు దీని ఎఫెక్ట్ మెల్లమెల్లగా పోతుంది, అంతసేపు ఉండదు. మన బాడీలో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ ని కూడా ఈ టబున్ బ్లాక్ చేస్తుంది, అందుకే వాళ్ళు గట్టిగా బిగుసుకుపోయి ఉంటారని భావించారు అధికారులు. ఈ థియరీస్ కి సంబంధించి బలంగా ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు, బట్ చాలా మంది నమ్మేది ఏంటంటే ఈ టబున్ థియరీ. టు బి ఫ్రాంక్, ఒరాంగ్ మీదన్ షిప్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది ప్రూవ్ అవ్వలేదు, అలాగే డిస్ప్రూవ్ కూడా అవ్వలేదు. చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం విజ్ఞాన్ ది క్రియేటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, బై బై.